నా వల్ల ఏదన్నా పార్టీకి తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా ఇవన్నీ కూడా నా మనసులో ఉన్నటువంటి భావాలు చెప్పుకోవాలి అని చెప్పి ఇవాళ మీ అందరి దగ్గర తెలవడం జరిగింది అందుకే వేదిక మీద ఎంతమంది ఉన్నా వేదిక ముందు ఎంతమంది ఉన్నా ఇందాక నుంచి నేనే మాట్లాడటం జరుగుతుంది మరి కారణం డిస్టర్బెన్స్లే కాకుండా పెద్ద పెద్ద డిస్టర్బెన్స్ కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు 14 ఏళ్ళు జైలుకి వెళ్ళొచ్చాడు మనకు కూడా జరుగుతాయి అందులో అనుమానం లేదు ఇవాళ కొంతమందికి ఫోన్లు కూడా వచ్చినాయి ఎందుకప్ప మన డాక్టర్ గారి మీదకి వెళ్తాం ముందు ముందు పోయి పనులు చేయించుకోవాలి మనం ఎమ్మెల్యే గారితోటి ఒక పక్క పదిమన్నట్టు రెండో పక్క బెదిరించినట్టు ఏంటిది ప్రజాస్వామ్యం ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచ్యతా మనల్లేమా మిగతా నియోజకవర్గాల కంటే కూడా 52 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విగ్రహాలు ఉన్నాయి అన్ని కూడా న్యాయంలోనే పెట్టించడం జరిగిందని చెప్పి నేను గర్వంగా చెప్తాను పాలాభిషేకం చేయించాడు అది తప్ప మరి ఇది తప్పని ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు అందుకు తప్ప ఆయన ఎప్పుడు ఈ గన్నవరం నియోజకవర్గాన్ని నేను ఉంచుంటానని ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ అంతలా ఉంచాల్సి వస్తే నేనే ఉంచుంటా మన అధినాయకుడు ఏం చెప్తా చేయాల్సిన బాధ్యత మంది ఆయన ఏ విధమైనటువంటి బాధ్యత అప్పచెప్పినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను వచ్చే 15 రోజుల కాలంలో మీరందరూ కూడా ఒక చల్లటి వార్త ఇవ్వాల్సి ఉంటారు కూడా